సింగలూరు వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు, ముందుగా ప్రైమ్ నైన్ ప్యానెల్ లో ఉన్న వెంకటేష్ గారు వినిపిస్తుందా? యా వినపడుతుందండి, నా వాయిస్ వినపడుతుందా? యా గడప గడపకి గడప గడపకి అన్నారు, ఫెయిల్ అయింది. వైనాడ్ 175 అన్నారు, ఫెయిల్ అయింది. నువ్వే కావాలి అంటూ పెద్ద పెద్ద హోర్డింగ్ వేశారు, ఫెయిల్ అయింది. సో ఫైనల్ గా సిద్ధం కూడా ఫెయిల్ అవుతుంది అనుకోవచ్చా? మీరు ఏ రకంగా ఫెయిల్ అయింది అని అంటున్నారో నాకైతే అర్థం కాలేదు. గడప గడపకి అనే ప్రోగ్రాము ఇప్పటి వరకు ఈ రాష్ట్ర చరిత్ర, అంటే ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో గడప గడపకి ఎమ్మెల్యే నడిచి గడప గడపకి ప్రోగ్రామ్ లో ప్రతి వైకాపా ఇన్ఛార్జిని కానీ ఎమ్మెల్యేని కానీ ప్రజలు తిరుగుబాటు చేశారు, వాళ్ళ మీద గొడవకి దిగారు, వాళ్ళని వాళ్ళ ఊర్లోకి వాళ్ళ ఇళ్ల ముందుకు రానివ్వకుండా తిరుగుబాటు చేశారు. సో కాబట్టి అక్కడ ఫెయిల్ అయిందని అనుకోవచ్చు. అది మీ లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ అండి. గడప గడపకి ప్రోగ్రామ్ అనేది మిగతా రాష్ట్రాలు కూడా అనుసరించదగిన విధానం అని చెప్పేసి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా, ప్రభుత్వాలు కూడా వచ్చి అనలైజ్ చేసుకుని వెళ్ళిన పరిస్థితి. ఒక స్థానిక ప్రజానాయకుడు ఇన్నేళ్ల భారతదేశ చరిత్రలో ఈ 5 సంవత్సరాల్లో తిరిగినంత విధంగా ప్రతి గడపని టచ్ చేసి, ఇదిగోండి ఈ ప్రభుత్వం ద్వారా ఈ లబ్ధి మీకు చేకూరింది, ఈ పథకాలు మీకు అందినాయి, ఈ పథకాల ద్వారా మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు, ఒకవేళ మీకు ఈ పథకం అందలేదంటే మీకు ఎందుకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే నడుచుకుంటూ మా ఇంటి ముందుకు వచ్చి చెప్పిన విధానం ఏదైతే ఉందో, ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ఇది సూపర్ సక్సెస్. 100 మంది ఓటర్లు ఉంటే ఒక ఊళ్ళో 99 మంది అధికార పార్టీకి ఓటేరు. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు, ఇక్కడ కూర్చున్న త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీలకు కూడా సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, కొంత రిటాలియేషన్ అనేది ఉంటుంది. ఏదో 100 మంది ఉంటే 100 మంది మాకే ఓటేయాలి అని చెప్పేసి అని సార్ అంటున్నట్టు రాజారెడ్డి రాజ్యాంగమో లేకపోతే మరో రాజ్యాంగమో అమలు పరిచే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ప్రతిపక్ష పార్టీలు అలా ముగ్గురు కూర్చుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కాదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడి వెళుతుంది. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే, మీరు అంటున్న సిద్ధం సభలు కానివ్వండి లేదంటే వైనాట్ 175 కానివ్వండి, ప్రభుత్వం ఈ రోజు ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది, ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇలాంటి సమయంలో కొన్ని వేలాది విగ్రహాలకి ముసుగులేసి ఉంచినటువంటి పరిస్థితి, ఏదో ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా అని చెప్పేసి అని మేము భారీ ఎత్తున బ్యానర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటామంటే ఈ కోర్టు టైంలో జరిగే వ్యవహారం కాదు. జగన్మోహన్ రెడ్డి అనే ఆ వ్యక్తి ముఖ్యమంత్రిగా మొదటిసారి ఫస్ట్ టర్ము 5 సంవత్సరాలు సుస్థిరంగా పరిపాలన చేశాడు. సరే, మంచి చేశాడా చెడు చేశాడా అనేది పక్కన పెడితే, ఇంతకు ముందు లేని రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, ఇంతకు ముందు లేనటువంటి పాఠశాల విద్య మీద అతను పెట్టిన ఖర్చు కానివ్వండి, ఇక భాజపా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వారు కూడా ప్యానెల్లో ఉన్నారు కాబట్టి నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నా, గత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పోలవరానికి 5,500 కోట్ల రూపాయలు భాజపా ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి పరిస్థితి. మరి భాజపా వారిని చెప్పమనండి, 80% పూర్తయిన పోలవరం ప్రాజెక్టు కి మరి ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల రూపాయలు, అంటే సుమారుగా నాకున్న సమాచారం ప్రకారం 5,000 కోట్లు కాదు 15,000 కోట్ల దగ్గర పనులు చేయించారు. దీనికి ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కమిషన్లు అంటారంటే, జగన్మోహన్ రెడ్డి కమిషన్లు తీసుకున్నట్లయితే మరి భాజపా ప్రభుత్వం ఎలా ఇస్తుంది, దానికి ఆడిట్ లేదా? కాబట్టి పోలవరం మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన ఒక బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో అది పక్కా బోగస్. కాబట్టి భాజపా ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ మొన్న ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా, గత ఎలక్షన్ డిబేట్స్ లో వచ్చినప్పుడు ఆయన పోలవరాన్ని చంద్రబాబు నాయుడు ఏటీఎం లా వాడుకున్నాడు అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ప్రజలకు సందేశం ఇచ్చేళ్ళారు. మరి ఈసారి ఎందుకు ఇవ్వలేదండి? ఈసారి ఎందుకు ఇవ్వలేదు ప్రధానమంత్రి గారు? ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా థర్డ్ పార్టీ ఆడిట్ ద్వారా డబ్బులు అనేవి కాంట్రాక్టర్లకి వెళ్ళినాయి. కాబట్టి ఇంకా ముందుకెళ్ళి చెప్పాలంటే, ఈ ముఖ్యమంత్రి క్లియర్ గా ఉన్నాడు, నేను 2019 నుంచి 2024 వరకు నేను చేసిన పరిపాలన ఒక పాంప్లెట్ రూపంలో నా ప్రజాప్రతినిధి నీ ఇంటికి చేర్చాడు, నీకు నచ్చితే ఓటే లేదంటే నీవు ఎవరికైనా ఓటేసుకో ఈ అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూటమి కూడా 2014 నుంచి 2019 గత కూటమి ఏదైతే ఉందో ఆ టైంలో మేము ముగ్గురం కలిసి ఎటువంటి పరిపాలన అందించామో మళ్ళీ అటువంటి పరిపాలన అందిస్తాము, అటువంటి డెవలప్మెంట్ మీకు చూపిస్తాము అని చెప్పేసి అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళమని చెప్పండి.
ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ గా 175 నియోజకవర్గాలకు గాను 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించుకుని కూర్చున్నాడు. 25 ఎంపీలను కూడా దగ్గర దగ్గర 1-2 మార్కులు చేర్పులు ఉన్నప్పటికీ 25 ఎంపీలను కూడా క్రిస్టల్ క్లియర్ గా ఈ వ్యక్తులు పోటీ చేస్తున్నారని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. కూటమికి ఈ రోజు ఎలక్షన్ కోడ్ వచ్చి ఇన్నాళ్ళు అయినప్పటికీ కూడా నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారిని ఏమని సంబోధించారనేది నేను మీడియా ముఖ్యంగా మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకోలేదు, కానీ సాక్షాత్తు ఒక పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీని నిలబెట్టినటువంటి జనసేన పార్టీ అధినేతకి ఆ పరిస్థితి ఉందంటే ఇంకా లోకల్ లెవెల్లో ఉన్నటువంటి బోడే ప్రసాద్ గారు కానివ్వండి, దేవినేని ఉమా గారు కానివ్వండి, గంటా గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు చాలా మంది మహామహులైనటువంటి రాజకీయ నాయకులు టికెట్ వస్తుందా రాదా అనే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఎవరున్నట్టు, కూటమి ఉన్నట్ట లేకపోతే సాలిడ్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నట్ట? ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే క్లియర్, నేను ఇదే పరిపాలన మళ్ళీ చేయబోతున్నా, నాకు నా పరిపాలన మీకు నచ్చినట్లయితేనే ఓటేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇదే కూటమి, గత కూటమిగా మేము వచ్చినప్పుడు మేము ఎటువంటి పరిపాలన చేసాము, మా మీద ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఒకళ్ళు నేను పాచిపోయిన లడ్డూలు అని ప్రశంసించిన పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి క్లీన్ చిట్ ఇచ్చేశారు, అయ్యా మోడీ దత్తపుత్రుడు మాకు అవసరం లేదు అని చెప్పేసి అని అన్నటువంటి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి క్లీన్ చిట్ ఇచ్చేశారు, మా అమ్మని తిట్టించారు, మా మీద రాజకీయాలు చేశారు అని చెప్పేసి అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి కూడా క్లీన్ చిట్ ఇచ్చేసి ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళ షర్ట్లు ఒకళ్ళు ఉతికేసుకుని మళ్ళీ వేసేసుకుని కోట్లు మార్చేసుకుని మళ్ళీ ఎలక్షన్ లో మళ్ళీ వచ్చేసారు. కాబట్టి ప్రజలు క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు, వాళ్ళకి ఏ పరిపాలన నచ్చింది, ఏ పరిపాలన నచ్చితే ఆ పరిపాలనకు ఓటేస్తారు. దీని మీద పెద్ద మనం చర్చలు చేయాల్సినటువంటి పరిస్థితి కాదు. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే జనసేన పార్టీ సోదరుడు అంటున్నాడు విద్య వైద్యం మీద ఏం ఖర్చు పెట్టారని, లక్ష బిర్యానీ అని రాసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం వెళ్ళినప్పుడు మేము చూసాము, ఇవాళ ఆ మళ్ళీ బిర్యానీలు ఇచ్చే పరిస్థితి అవసరం లేదు, ఉద్దానంలో పర్టికులర్ గా ఉద్దానానికి సంబంధించిన శాశ్వత పరిష్కారం దొరికింది, ఉద్దానం కిడ్నీ ఆసుపత్రి వచ్చింది, ఉద్దానానికి సంబంధించిన ఎత్తిపోతల పథకం వచ్చింది, ఉద్దానానికి సంబంధించినటువంటి మెడికల్ హాస్పిటల్స్ 700 కోట్ల రూపాయలతో వచ్చింది, ఇది శాశ్వత పరిష్కారం అంటారు. అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి సుమారుగా 1400 కోట్లతో 2 గోడలు కంప్లీట్ అయినాయి. కృష్ణానది నదీ పరివాహ ప్రాంతంలో 50,000 క్యూసెక్టల నీళ్లు వస్తే మొత్తం అటువంటి రాణిగారి తోట కట్టెక్కే పరిస్థితి, ఇక వారికి జీవితంలో ఆ పరిస్థితి లేకుండా శాశ్వత పరిష్కారం వచ్చింది. బందర్ కు సంబంధించినటువంటి పరిస్థితి, నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను పోర్ట్ వస్తుంది అని, ఇవాళ పోర్ట్ పని సుమారుగా 50% పై చిలికైంది. బందర్ లో మెడికల్ హాస్పిటల్ ఈ ముఖ్యమంత్రి ఫౌండేషన్స్ తోనేసాడు, ఈ ముఖ్యమంత్రి ఓపెన్ కూడా చేశాడు బందర్ ప్రజలకి సుస్థిరమైనటువంటి మెడికల్ వెంకటేష్ గారు. ఇలా చెప్పుకుంటూ పోవాలి అని అంటే కొన్ని వందలు చేశారు ఈ ప్రభుత్వంలో. కాకపోతే ఏంటంటే దరిద్రం ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. సోషల్ మీడియా తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా లిమిటెడ్ రిసోర్సెస్, కంపేర్ చేసుకుంటే ప్రత్యర్థి పార్టీలకు ఉన్న దాంతో పోల్చుకుంటే తక్కువ ఉన్నాయి, కాబట్టి ప్రచారంలో కొంత వెనుకబడి ఉండొచ్చు. కానీ మీరు ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామ సచివాలయాలు కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, విలేజ్ వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, అలాగే విలేజ్ లెవెల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ కానివ్వండి, గడప గడపకి ప్రోగ్రామ్ కానివ్వండి, ఇంతకుముందు ఏవి చేయనివి చాలా జరిగినాయి. లెట్ దెమ్ డిసైడ్ పబ్లిక్ అనమాట, ముందు ప్రజలు ఏమి డిసైడ్ చేస్తారనేది ఖచ్చితంగా మనం చూస్తాం. అలాగే ప్రభుత్వానికి 100% ఏ ప్రభుత్వం వచ్చినా 100% మంచే జరగదు. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడ మంచోడు అయితే సరిపోదు, కింద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ కింద ఉన్న కార్పొరేటర్ స్థాయి వ్యక్తులు కానివ్వండి, అందరూ మంచోళ్ళు అయితే ఇంకా మంచి జరుగుతుంది. కాలక్రమేణా చూద్దాం ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది చూసి మనం డిసైడ్ చేయడం. ఎలక్షన్ ఇంకా ఎక్కువ దూరం కూడా లేదు, ముందే ఎందుకు మనం ఆయన సిద్ధం ఫెయిల్ అయ్యింది అనుకున్నప్పుడు మీ మూడు పార్టీలకు సంబంధించిన మీడియా ఉందిగా, మెయిన్ స్ట్రీమ్ మీడియా లైవ్ ఎందుకు ఇవ్వలేదు? లైవ్ ఎందుకు ఇవ్వలేదండి? లైవ్ ఇస్తే తెలిసిపోద్దిగా మీ భాగవతమును వాళ్ళ భాగవతం.
మీరు సాక్షి పెట్టుకొని, సాక్షి పెట్టుకొని లైవ్ కనపడాలంటే వెంకటేష్ గారు మీరు అలా మాట్లాడితే కూటమి సభను ఎంత మంది ఇచ్చారు లైవ్? కూటమికి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఎంత మంది లైవ్ ఇచ్చారు చెప్పండి? పసి పిల్లవాడిని అడిగినా చెప్తారు ఇవాళ రవికేంద్ర గారు. ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పేపర్లు ఉన్నాయి, రెండు పేపర్లు మీ కరపత్రాలు కాదా? అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి